కాకినాడ ఫోర్ట్ వద్ద బియ్యం గోడౌన్ లో తనిఖీలు చేపట్టారు. రెండు గోడౌన్లో రేషన్ బియ్యం ఉన్నట్లు కూడా గుర్తించారు. ఆ రెండు గోడౌన్లోని 4,700 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా మంత్రి నాదిండ్ల మనోహర్ కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కోసం ప్రభుత్వ శాఖలన్నీ పనిచేశాయని కూడా విమర్శించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాట్లు చేసి కాకినాడకు వేల లారీల బియ్యం తరలించారని, ఫోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందని కూడా ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వంలో అలాంటివి చెల్లవని, అధికారులు కూడా పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు. బియ్యం రీసైకిల్ చేసి వీళ్ళు ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. దానిపైన సమగ్రమైన విచారణ జరపాలనే ఉద్దేశంతో ప్రిలిమినరీగా మేము ముందడుగు వేశాం. అందులో భాగంగా ఈ 10లో 7 చోట్ల మాకు రీసైకిల్ రైస్ చాలా స్పష్టంగా జరుగుతుందనేది మనకి ఆధారాలతో సహా దొరికింది. పెద్ద పెద్ద పేర్లు చాలా ఉన్నాయి, మీ అందరు చూశారు ప్రొద్దు నుంచి. సో ఇంకొంచెం సమయం కావాలి, నేను అన్నట్టు రేపు 11:00 మీకు ఒక ప్రెస్ బ్రీఫింగ్ చేస్తాం. వీళ్ళందరి పైన 6A కింద అదేవిధంగా మా లీగల్ మెట్రాలజీ తరఫు నుంచి కూడా కేసులు బుక్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. స్టాక్ ఎంతవరకు ఉందో అంతవరకు సీజ్ చేసి వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. నేను ఉదయం అన్నట్టు ఇది ఊహించని విధంగా కాకినాడని ఒక మాఫీ గాజువాక అసెంబ్లీ స్థానం